హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ శివా ఛానల్. ఈరోజు మనం డాక్టర్ ఫోన్ టూల్ అనే ఒక సాఫ్ట్వేర్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ సాఫ్ట్వేర్లో మీకు చాలా టూల్స్ ఉంటాయి. ఐ మీన్ మీరు మీ ఫోన్లో డేటా, అంటే మీ ఫోన్లో ఉన్న డేటా కానీ, ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ డిలీట్ అయితే ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. వాట్సాప్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఐ మీన్ వాట్సాప్ చాట్ ఫ్రమ్ iOS టు ఆండ్రాయిడ్ మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ చాట్స్, మీ ఫొటోస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సపోజ్ మీ ఐప్యాడ్ కానీ, బస్టిక్, మీ పాస్వర్డ్ కానీ మర్చిపోతే దీన్ని ఈజీగా అన్లాక్ చేసుకోవచ్చు. ఇలా చాలా టూల్స్ ఉంటాయి. చూడండి, మీ ఫోన్స్లో ఉన్న ట్రాన్స్ఫర్, మీ పీసీలో ఉన్న ఫైల్స్ని మొబైల్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చాలా స్పీడ్గా. మీ iOS ని రిపేర్ చేసుకోవచ్చు, ఏమైనా సంథింగ్ ఐట్యూన్స్ ఎర్రర్స్ ఉన్నా ఇట్లా చాలా రిపేర్ చేసుకోవచ్చు. స్విచ్, మీరు ఎప్పుడన్నా సంథింగ్ మీ ఫోన్ స్విచ్ అవుతున్నారు, మీరు ఆండ్రాయిడ్ నుంచి iOS షిఫ్ట్ అవుతున్నప్పుడు దీని నుంచి ఈజీగా మీరు స్విచ్ చేసుకోవచ్చు ఈ టూల్స్ నుంచి. బ్యాకప్ అండ్ రీస్టోర్. బ్యాకప్ అండ్ రీస్టోర్ అంటే మీరు సంథింగ్ మీకు ఏదైనా ఫైల్స్ ఏమైనా బ్యాకప్ చేసుకోవచ్చు, మళ్ళీ మీరు ఆ ఫోన్ని కనెక్ట్ చేసి ఈజీగా రీస్టోర్ చేసుకోవచ్చు. ఎరేజ్, పర్మనెంట్లీ ఎరేజ్ డేటా ఫ్రమ్ యూర్ ఫోన్. అంటే సంథింగ్ మీరు ఏమైనా ఫార్మాట్ చేయాలా, మీ ఫోన్ని మీరు చేంజ్ చేసుకుంటారు, ఇట్లా. ఇది డాక్టర్ ఫోన్. ఇక్కడ మీకు చాలా సొల్యూషన్స్, ఉంటాయి. 100% మీ ఫోన్కి సంబంధించిన సొల్యూషన్స్ అన్ని ఈజీగా ఈ టూల్ కిట్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఈరోజు మనము ఫోన్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుందాం. ఒక iOS టు ఆండ్రాయిడ్ ఫైల్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో నేను ఈరోజు ఈ వీడియోలో మాత్రం చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇక్కడ మీకు ఫ్రీ డౌన్లోడ్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఫ్రీ డౌన్లోడ్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిపోతుంది. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి మీరు ఇన్స్టాల్ చేసి ఓపగానే దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. చూసారు కదా, డేటా రికవరీ, ఫోన్ మేనేజర్, వాట్సాప్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఈరోజు మనం ఫోన్ ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుందాం. చూడు, కాపీ ఆల్ డేటా ఫ్రమ్ ఫోన్ వన్ ఫోన్ టు అనదర్ ఫోన్. సో ఫోన్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏమంటే ఫోన్స్ని కనెక్ట్ చేయమంటుంది. ఫోన్స్ కనెక్ట్ చేసి సపోజ్ మీ దగ్గర ఏదైనా షామీ ఫోన్, ఇప్పుడు నా దగ్గర షామీ ఉంది కాబట్టి షామీ ఇంటర్ఫేరెన్స్ వచ్చింది, ఇట్లా మీ డెవలప్ ఆప్షన్స్ ఎనేబుల్ చేయమని చెప్తుంది. చూడు, షామీలో మీరు చూసారు కదా ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను నా ఫోన్స్ని రెండుని కనెక్ట్ చేస్తాను. ఓకే, చూడండి, నా iOS ని కనెక్ట్ చేస్తున్నాను. iOS ని కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, iOS అంతే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఆండ్రాయిడ్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ఆండ్రాయిడ్లో డెవలప్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేసుకోవాలి. డెవలప్ ఆప్షన్స్ ఎలా యాప్ చేసుకోవాలంటే చూసారు కదా, అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, ఎంఐ వెర్షన్ కింద 7 టైప్ ట్యాప్ చేస్తే మీకు డెవలప్ ఆప్షన్ ఎనేబుల్తుంది. ఒకవేళ మీది ఎంఐ ఫోన్ కాకుండా ఏదైనా సంథింగ్ మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే మీరు ఏం చేస్తారంటే అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి, ఇక్కడ బిల్డ్ నెంబర్ ఉంటుంది, బిల్డ్ నెంబర్ పైన 7 టైప్స్ ట్యాప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతున్నాయి. డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవ్వగానే డెవలప్ ఆప్షన్స్లోకి వెళ్ళండి, అక్కడ యూఎస్బి డీబగ్గింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, యూఎస్బి డీబగ్గింగ్ ఆప్షన్ పైన ఎనేబుల్ చేయండి. సో మీకు ఆడ యూఎస్బి డీబగ్గింగ్ ఆప్షన్ ఎనేబుల్ అయిపోతుంది. సో తర్వాత మీకు రెండు ఫోన్స్ అనేది కనెక్ట్ అయిపోతుంది. చూస్తారా, చూడండి, ఇప్పుడు మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లిప్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ అలో చేసేయండి, అలో యూఎస్బి డీబగ్గింగ్. ఓకే, అలో. చూడండి, ఇక్కడ మీరు ఏమేమి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇక్కడ మొత్తం చూపిస్తుంది. కాంటాక్ట్స్ కానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ, క్యాలెండర్స్ కానీ, రిమైండర్స్ కానీ, అన్నీ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. చూడు, నేను ఇప్పుడు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి ఈజీగా స్విచ్ చేసుకోవచ్చు. ఫ్లిప్ అన్ ఆప్షన్ కొట్టగానే మీకు స్విచ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. దీంతో ఉన్న డేటా కానీ అన్నీ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మ్యూజిక్, ఏమున్నాయి ఇప్పుడు. సపోజ్ నా పొక్కోలో 7-8 మ్యూజిక్స్ ఉన్నాయి. సో దెన్ ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేశాను. ఇంకా వీడియోస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఫొటోస్ పని స్టార్ట్ ట్రాన్స్ఫర్. ఇలా మీ ఆండ్రాయిడ్లో ఉన్న మీ iOS ఆండ్రాయిడ్లో ఉన్న డేటాని ఐఫోన్కి ఈజీగా స్విచ్ చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్. సో మనం ట్రాన్స్ఫర్ అయ్యే వరకు జస్ట్ వెయిట్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్ గైస్. చూడండి, ఇప్పుడు మన ఫైల్స్ అని మన సెలెక్ట్ చేసిన ఫైల్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయినాయి. సో మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.